మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి నేను వచ్చాను అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన ఒక కొత్త బిజినెస్ మోడల్ని అయితే పరిచయం చేస్తూ ఉంటాను కదా. సో అదేవిధంగా ఈరోజు మనతో పాటైతే నవీన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇంతకీ వారు చేస్తున్న బిజినెస్ మోడల్ ఏంటి అంటే, మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా మనం వాడే వెజిటేబుల్స్ కావచ్చు, మనం తినే ఫ్రూట్స్ కావచ్చు, కొన్ని కొన్నిసార్లు అవి పాడైనప్పుడు మనం వేస్ట్ మెటీరియల్గా డస్ట్బిన్లో పాడేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ వేస్ట్ దాన్ని కూడా ఉపయోగించుకొని దాన్ని ఒక బిజినెస్ మోడల్ కన్వర్ట్ చేసి ఒక మనీ ఎర్న్ చేసుకునే సోర్స్ ని వారైతే క్రియేట్ చేయడం జరిగింది. మరి ఇంతకీ అది ఎలా సాధ్యం, దాని గురించే ఇప్పుడు మనతో మాట్లాడడానికి నవీన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి నవీన్ రెడ్డి గారు. నమస్తే అండి. బేసిక్గా మీ బిజినెస్ మోడల్ చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అండ్ అలా చాలామంది కూడా అంటే బనానాస్ కావచ్చు, లేదంటే మనం ఉపయోగించే టమాటాలు కావచ్చు, ఇవన్నీ ఖరాబ్ అయినప్పుడు మనం డైరెక్ట్గా డస్ట్బిన్లో పడేయడం జరుగుతూ ఉంటుంది. వాటితోటి ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంట? థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండి ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో యాక్చువల్గా మేము ఈ బిజినెస్ పెట్టేదానికంటే ముందుగా మేము కాస్త స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం. సో మేజర్గా ఏంటంటే మన హోల్ వరల్డ్లో నియర్లీ $1 trillion ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రతి సంవత్సరం వేస్ట్గా వెళ్తున్నాయి. సో ఈ $1 trillion అనేది more than 159 countries జీడిపి కంటే ఎక్కువది. ఓకే, సో కమింగ్ టు మన ఇండియా లాంటి కంట్రీస్లో చూసుకుంటే ఈ ల్యాక్ ఆఫ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవల్ కానీ, ఈ గోడౌన్స్ వల్ల కానీ, ఈ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేక ప్రతి సంవత్సరం 2 lakh crore వరకు లాసెస్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుంది, యాజ్ అన్ అగ్రికల్చర్ ఇంజనీర్గా సో ఐ ఫైండ్ ఏ హ్యూజ్ స్కోప్ అండ్ ప్రాసెసింగ్ సెక్టర్. సో ఎస్పెషల్లీ నేను ఈ డిహైడ్రేషన్ యూనిట్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఏవైతే మనకి రూరల్ ఎస్పెషల్ రూరల్ ఇండియాలో వీ హ్యావ్ స్మాల్ స్కేల్ ఫార్మర్స్ వల్ల హ్యూజ్ లాసెస్ అండి, ఎస్పెషల్లీ ఫర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మన ఇట్లాంటి యూనిట్స్, ఇట్లాంటి ఒక బిజినెస్ మోడల్ సెటప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో వాళ్ళకి మనం అవే ఏదైతే వేస్ట్గా కన్సిడర్ చేస్తున్నారో దానికి వాల్యుయేషన్ ఇస్తున్నాము, అట్లాగే దీనికి మన ఓపెన్ మార్కెట్లో కూడా చాలా హ్యూజ్ స్కోప్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే అట్లా ఫార్మర్స్ ఆదాయ పొందుతున్నారు, మనకి బిజినెస్ మోడల్ వర్కౌట్ అవుతుంది. ఓకే, అండ్ మీరు ఇంత క్లియర్గా స్టాటిస్టిక్స్ చెప్పారు కాబట్టి లైక్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? సో బేసికల్ ఐమ్ అగ్రికల్చర్ ఇంజనీర్ అండి. సో ఆఫ్టర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఐ డూ 2 years ఆఫ్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్నికల్ ఏజెన్సీ అండర్ మినిస్టర్ ఆఫ్ MSME. సో వీడు గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ మీద వర్కౌట్ చేస్తుంటాం. ఓకే, సో ఇట్ హెల్ప్ మీ లాట్ అండి బిజినెస్ స్టార్ట్ చేసేదానికి. సో ఈ బిజినెస్ మోడల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారండి? సో మేము నియర్లీ వీఆర్ ప్లానింగ్ అట్ నవంబర్ అండి. సో November 2023. సో దీని ఎగ్జిస్టెన్స్ వచ్చేసి December 23rd దీని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చాం. సో ఈ 4 months టైం ఏదైతే ఉందో వీ రన్ సక్సెస్ఫుల్లీ మై బిజినెస్ అండి. ఓకే, ఏమేమి చేస్తూ ఉంటారండి? అంటే డ్రైయింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు వచ్చిన వేస్ట్ బనానాస్ కావచ్చు, అలా ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు? సో వీ డూ మల్టిపుల్ అండి బేసిస్ అండ్ సీజన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నామంటే ఏదైతే వింటర్ సీజన్లో ఉంటుందో మనకి హ్యూజ్ డిమాండ్, అది సీజన్ లెమన్స్కి, బట్ దెర్ ఇస్ నో మార్కెట్. అప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ సీజన్ వరకు ఆ లెమన్స్ని తీసుకొచ్చేసి డిహైడ్రేట్ చేసి మార్కెట్ వాల్యూ అడిషన్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి బనానా సీజన్ ఇప్పుడు. సో బనానా తీసుకుంటున్నాం, అలాగే టొమాటో, మ్యాంగో, పైనాపిల్, జాక్ ఫ్రూట్, పపాయా. సో బేస్డ్ ఆన్ సీజన్ అండి, ఏదైతే తక్కువగా వేస్ట్ వెళ్తుందో ఆ మన చుట్టుపక్కల ఏరియాస్లో దాన్ని తీసుకొచ్చి వాల్యూ అడిషన్ చేస్తున్నాం. ఓకే, అవన్నీ తీసుకొని వచ్చి డ్రై చేస్తూ ఉంటారు. ఆ డ్రైయింగ్ మిషన్ పేరు ఏంటండి? సో మనది సోలార్ డిహైడ్రేషన్ యూనిట్ అండి. సో ఇన్ ద మీన్స్ ఏంటంటే ఈ సన్లైట్ ద్వారా మనకి డ్రై అవుతుంటుంది. సో ఇట్ లైక్ ఇది ద థీమ్ ఆఫ్ ది సోలార్ డిహైడ్రేషన్ యూనిట్ అంటే ట్రెడిషన్ విత్ టెక్నాలజీ అండి, నాట్ గోయింగ్ అడ్వాన్స్ లెవెల్. మరి రాకెట్ సైన్స్ అంత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళట్లేదు, అట్లని మన పేద రాసి పెద్దవాళ్ళు మన తాతల కాలం నాటి అంత లోయెస్ట్ టెక్నాలజీ కాదు, జస్ట్ ట్రెడిషన్ విత్ టెక్నాలజీ. హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేస్తున్నాం, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం, ఆ న్యూట్రిషన్ లాసెస్ని స్టేబుల్గా ఉంచుతున్నాం. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? సో యాక్చువల్లీ ఫస్ట్ మనం ప్రోడక్ట్స్ మొత్తాన్ని ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాం. సో చుట్టుపక్కల ఏదైతే మన సెలెక్టెడ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చేసి వాటిని మనం మేబీ పెస్టిసైడ్ రెసిడ్యూస్ లేకుండా వాటిని ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ యూస్ చేసేసి ఆ పెస్టిసైడ్ రెసిడ్యూస్ని మొత్తం క్లీన్ చేస్తున్నాం. ఆ తీసిన తర్వాత వచ్చి విత్ హైజీనిక్ కండిషన్స్లో మా వర్కర్స్కి కూడా దే ఆర్ ట్రైన్డ్ అండి. సో హైజీనిక్ కండిషన్స్లో మేము వాటిని డ్రై చేసేసి వాటిని సోలార్ టనల్ డ్రైవర్స్లోకి తీసుకెళ్లేసి డ్రై చేస్తున్నాం. ఎంతసేపు వరకు డ్రై చేస్తూ ఉంటాం? ఇట్ టుక్ 3 days అండి బేస్డ్ ఆన్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ అంటే లెమన్కి సపరేట్గా, టమాటాకి సపరేట్గా డ్రైయింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ ట్రైనింగ్ అన్నారు కాబట్టి లైక్ ఎంతమందికి ఇప్పటి వరకు మీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది? ఇప్పటి వరకు 30 to 35 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చామండి. ఎస్పెషల్లీ ఫర్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, మోర్ సీరియస్గా సిన్సియర్గా ఉన్నారు వాళ్ళకి మాత్రం సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. అండ్ అదేవిధంగా మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సో డైలీ 10 members ఉంటారండి మా దగ్గర. 10 members ఉంటారు. అండ్ ఈ వర్క్ అనేది మనకి సీజనల్గానే కాకుండా ప్రతిరోజు ఉంటుందంటారు? సో కంటిన్యూస్గా అండి, ఎందుకంటే సో వీఆర్ డూయింగ్ లైక్ ఫుల్లీ కమర్షియల్ మోడల్ అండి.
సో దీనివల్ల ఏమవుతుందంటే, సో ఏదో ఫార్మర్స్కి లాభం వస్తుంది, చేస్తున్నందుకు మనకి లాభం వస్తుంది. వీ డోంట్ టేక్ బ్రేక్స్. ఓకే, చాలామంది కూడా లైక్ మీ ఐడియా అయితే చాలా బాగుంది, ఎస్పెషలీ ఫార్మర్స్కి. లైక్ ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే అది సీజన్ వైజే ఉంటుంది, అండ్ అందులో ఇంకా వేస్ట్ అయింది అంటే అది మనం పడేయడానికే చూస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా కూడా మళ్ళీ రీసైకిల్ చేసి రీక్రియేట్ చేసి మీలాగా ఇప్పుడు ఏదైతే మీరు ఈ బై ప్రోడక్ట్స్ నుంచి వేస్ట్గా వచ్చిన మెటీరియల్ని మీరు ఇలా డ్రై చేసి అమ్ముతున్నారు కదా, ఎక్కడెక్కడ వరకు మీరు సప్లై చేసే అవకాశాలు ఉన్నాయంట? సో మేజర్లీ మేము వచ్చేసి ఇండోర్ పంపిస్తున్నామండి. సో వీ హ్యావ్ టైఅప్ విత్ సమ్ అదర్ కంపెనీస్తో ఉంది. అండ్ లోకల్గా వచ్చేసి ఎవరైతే ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ అండి, ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా కాస్త మంది ఉమెన్స్ ఏంటంటే పికిల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు, ఎస్పెషల్ మా నియర్ లోకల్స్. వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మేము ఇట్లా హైజీనిక్ కండిషన్లో చేసిన డీహైడ్రేటెడ్ ప్రొడక్ట్స్ పంపించడం ద్వారా సో వాళ్ళు రెడీగా పికిల్స్ చేసుకోగలుగుతున్నారు. ఇట్ హ్యాస్ మోర్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది దానికి. ఓకే, నిమ్మకాయలు ఇంకా నిమ్మకాయలు టొమాటో. సో బనానా వచ్చేసి కాస్మెటిక్ ఇండస్ట్రీస్ పంపిస్తున్నాము, అలాగే ఫుడ్ ఇండస్ట్రీకి పంపిస్తాం. బనానా పౌడర్ అండ్ బనానా పౌడర్ ఉంది, అలాగే రైపన్ బనానా ఉంది, టూ వెరైటీస్ ఉన్నాయి మనకి. ఓకే ఓకే, అండ్ రైపన్ అండ్ డ్రై ఈ టూ బేసిస్ లో మీరు కూడా చేస్తూ ఉంటారు. అండ్ రైపన్ కి ఏం యూస్ చేస్తారండి అంటే ఎక్విప్మెంట్? సేమ్ అండి, సేమ్ ఎక్విప్మెంట్. బట్ ద పాజిటివ్ థింగ్ ఏంటంటే వీ డోంట్ యూస్ ఎనీ అంటే వాటికి కావాల్సిన కెమికల్స్ ఏమి యూస్ చేయమండి మనం. ప్రిజర్వేటివ్స్ ఆర్గానిక్ వేలో ఉంటాయి, ఎవ్రీథింగ్. నో వీ డోంట్ యూస్ ఎనీ ప్రిజర్వేటివ్స్. సో ఇఫ్ యూ మీకు ఒకవేళ కాస్మెటిక్ ఇండస్ట్రీ కావాలంటే రా బనానా చేస్తాం, నార్మల్ ఫుడ్ ఇండస్ట్రీలో కావాలంటే రైపన్ బనానా, ఇట్స్ సెమీ రైపన్ బనానా. అండ్ ఈ బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎంత ఇన్వెస్ట్ చేశారండి? సో యాక్చువల్లీ మేము బిజినెస్ ప్లాన్ చేసినప్పుడు వి థాట్ జస్ట్ టేక్ 8-9 lakhs అనుకున్నామండి, బట్ రియాలిటీలోకి దిగిన తర్వాత ఇట్ ఎక్స్టెండ్ అప్ టు 15 lakhs వరకు అయింది. 15 lakhs వరకు. సో బై లక్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది, సో ఇట్ హెల్ప్ మీ లాట్. ఓకే, గవర్నమెంట్ లోన్ ద్వారా మీరు అండర్ పిఎంఎఫ్ఎంఈస్కామ్ స్కీమ్ ద్వారా 35% సబ్సిడీ ఇచ్చింది, లోన్ సప్లై చేసింది. అండ్ మీరు ఒక్కరే చేస్తూ ఉంటారా మీతో పాటు ఎవరైనా ఉన్నారా? మా బ్రదర్స్ ఉన్నారండి, సో మాకు సపోర్టివ్గా ఉన్నారు, మేము ముగ్గురం చేస్తుంటాము. అండ్ అదే విధంగా ఇప్పుడు ఎలా ఉందండి మీకు స్కోప్, అంటే ఈ బిజినెస్ రన్ అవుతుంది ఇనిషియల్ టైంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సో యాక్చువల్గా ఏంటంటే మనం పేపర్ వర్క్ ఏదైతే చేసుకున్నామో రియాలిటీ అట్లా లేదండి. సో ఎప్పుడైతే మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నామంటే వి ఫేస్ మినీ ఛాలెంజెస్. పెట్టిన వెంటనే మనకేం లాభాలు రాలేదు. ఫస్ట్ మేము నియర్లీ వి లాస్ లెమన్ వచ్చేసి 1 ton of lemon లాస్ అయ్యాం. సో 3-4 tons of టొమాటో లాస్ అయ్యాం. సో 2 tons ఆఫ్ బనానా లాస్ అయ్యాం. సో ఇంత లాసెస్ తర్వాత వి గెయిన్ సబ్జెక్ట్ అండి. బట్ వీఆర్ హ్యాపీ నౌ, ఎందుకంటే అట్లీస్ట్ 90-95% ఎఫిషియన్సీ ఉంటుంది మనకి ఎగ్రేట్ ప్రొడక్ట్కి. సో నౌ ఇట్స్ గుడ్. సో అలా లాస్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే, అంటే ఇక్కడతో ఆపేద్దామా, మళ్ళీ స్టార్ట్ చేద్దామా, రిస్క్ తీసుకుందామా, వద్దా, ఏ మోడ్లో ఉన్నారండి? లేదండి, ఆపలేం. ఎందుకంటే సో వీఆర్ బికమ్ ఏ రోల్ మోడల్, ఎస్పెషల్లీ మా లాంటి, మాది ఒక చిన్న బుక్కా పర్మనెంట్, చాలా చిన్న గ్రామం నెల్లూరు డిస్టిక్లో, అక్కడ ఇంత ఆలోచన చేసి పెట్టడం అనేది ఇట్స్ డెఫినెట్లీ డేర్ స్టెప్. ఖచ్చితంగా. సో అట్లా తీసుకున్నప్పుడు సో మనం ఖచ్చితంగా రోల్ మోడల్ అవుతాం. ఏదో సక్సెస్ అనుకోండి, సో నలుగురికి రోల్ మోడల్ అవుతాం. ఫెయిల్ అనుకోండి, అలా పెట్టొద్దురా లాస్ అయిపోతారని రోల్ మోడల్ అవుతాం. అవును, ఏదైనా ముందుకు వెళ్ళాల్సిందే. సో ఎట్లా అంటే మన పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ స్టేజ్లో యుద్ధంలో దిగిన సైనికుల్లాగా ఉందండి, కత్తి వదిలేమో చచ్చిపోవడమే, కత్తి పట్టుకో ముందుకు పోవడమే అంతే. సో అప్పుడు ఎంత వచ్చిందండి మీకు ఇన్కమ్, ఇప్పుడు ఎలా ఉంది ఇన్కమ్? సో మాకు ఏట్లో వచ్చిందంటే ఈవెన్ దో ఫస్ట్ బ్యాచ్ మాకు లాస్ అయినప్పటికీ సో మేము చాలా క్విక్గా బౌన్స్ బ్యాక్ అయ్యామండి. సో అంత సివియర్ ఎఫెక్ట్ ఆఫ్ లాసెస్ ఏం జరగలేదు. బట్ వీ ఫేస్ ఇస్ ఛాలెంజెస్ ఎస్పెషల్ ఫర్ బనానా. సో బనానా ఇస్ లైక్ ఏ హైలీ పెరిషబుల్ అండ్ హైలీ ఇట్స్ నాట్ ఎ టాలరెంట్ టు ఏదైతే బయట అవుటర్ అట్మాస్ఫియర్ అండి. సో అదంతా నేర్చుకునే దానికి సో నవ్ వీ బౌన్స్ బ్యాక్, పర్లేదు. సో నవ్ వీఆర్ గుడ్, వస్తుంది ఇప్పుడు. గ్రేట్. ఇప్పటి వరకు ఎంత ఎర్న్ చేశారు అలా యూజ్ చేసుకుని? సో మన పెట్టేటప్పుడు ఏంటంటే మన ప్రాజెక్ట్ ప్లాన్ డిజైన్ చేసింది నియర్లీ అట్లీస్ట్ 1.5 lakhs పర్ మంత్ తీయాలనే ఉద్దేశంతో మనం డిజైన్ చేసాం. బట్ మనకి స్టార్టింగ్ ఏదైతే 1 or 2 months ఉందో బాగా దెబ్బ గట్టిగా కొట్టింది. సో బట్ మేము అక్కడికి మేము బ్రేక్ ఈవెన్ పాయింట్ టచ్ చేయగలిగాం అంతే అండి, లాభాలు తీయలేదు. బట్ దిస్ 3rd month అండ్ 4th month ఇస్ గుడ్. ఓకే, సో అలా మన ప్రోడక్ట్ ఇది, దీని ద్వారా ఇలా తయారు చేసుకోవచ్చు అని మీరు ఎప్పుడైనా ఒక మార్కెటింగ్ పర్సన్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉండే అండి? సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఏంటంటే వాళ్ళకి తెలియట్లేదు, ఎస్పెషల్లీ ఫర్ ఇండియా లాంటి కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు బయట మార్కెట్లోకి వెళ్ళంగానే దే ఆర్ యాక్సెస్ టు ఫ్రెష్ ప్రోడక్ట్స్ కదా. సో ఈ రా మెటీరియల్కి వాళ్ళ అవగాహన సరిగ్గా లేదు వాళ్ళకి. సో దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది ఏమో ఇట్స్ గుడ్ యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ సమ్ మెంబర్స్ ఏంటంటే అట్లీస్ట్ దే డోంట్ అవేర్ ఆఫ్ దిస్. సో మనం ఆల్రెడీ ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది, ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో బట్ గుడ్, సమ్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ కిడ్స్కి అయితే డైరెక్ట్ వాళ్ళు డైరెక్ట్గా లీఫీ వెజిటేబుల్స్ తినరండి. వాళ్ళు ఇట్లా పౌడర్ చేయడం వెళ్తుంది, వాళ్ళు పెట్టే స్నాక్స్లోనో వాళ్ళు పెట్టే ఫుడ్స్లోనో పౌడర్ చేస్తున్నాం. ఓకే, సో ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ ఉమెన్స్కి. వాళ్ళ కిడ్స్కి సరైన న్యూట్రిషన్ అందించాలనుకో, ప్రతి ఒక్క ఉమెన్కి
చాలా హెల్ప్ అవుతుంది. డైరెక్ట్గా తినకపోవచ్చు, బట్ వాళ్ళు తినే స్నాక్స్లో దీన్ని యాడ్ చేయడం వల్ల సో వాళ్ళకి కావాల్సిన వస్తున్నాయి, పోషకాల విలువలు వస్తున్నాయి. గ్రేట్. అండ్ ఇలా ఇంకా ఫర్దర్గా మీ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మీ బిజినెస్లో? సో డెఫినెట్లీ వీఆర్ సెర్చింగ్ ఫర్ మార్కెట్స్ అండి. సో వన్స్ మాకు హ్యూజ్ మార్కెట్ కానీ దొరికిందంటే సో వీఆర్ గోయింగ్ వెరీ బిగ్ వే. అట్ ద సేమ్ టైం మా చుట్టుపక్కల ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఎస్పెషల్ ఫర్ యంగర్స్ అండి, వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్నారులే కానీ బట్ వాళ్ళకి నియర్ మాకు పెట్టిన తర్వాత ఐ గాట్ నియర్లీ 70 to 80 or 90 పర్ డే కాల్స్. సో మోస్ట్ ఆఫ్ ది మే సాఫ్ట్వేర్స్ అండ్ యంగ్ పీపుల్స్. ఓకే, అంటే ఇనిషియల్గా వాళ్ళకి కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుంది. గ్రేట్. సో వాళ్ళకి విలేజ్లో ఉండాలి, విలేజ్ ఏదో చేయాలి, నలుగురు పని ఉపయోగించాలి, బట్ వాళ్ళకి అవగాహన లేదు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తున్నామని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇట్లా పెట్టుకునేదని హెల్ప్ చేస్తున్నామండి. గ్రేట్ అండి, నిజంగా చాలా మంచి ఆలోచన, చాలా మంచి బిజినెస్ మోడల్. అండ్ మీరు అనుకున్నట్టుగా ఫర్దర్లో మీరు ఏదైతే ప్రాజెక్ట్ అయితే అనుకుంటున్నారో అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.